హలో వివర్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరిని అంత తేలిగ్గా నమ్మరు సీఎం చంద్రబాబు నమ్మకాన్ని చోరుగొన్నారంటే అవతలి వ్యక్తి ఎంత సమర్థవంతమైన వారు అయి ఉండాలి ఆయన స్థాయిని అందుకునైనా ఉండాలి అలాంటి వ్యక్తుల్లో కుటుంబరావు ఒకరు ఆయనలో మ్యాటర్ ఉంది కాబట్టే ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుని చేశాడు చంద్రబాబు అని ఇప్పుడు టీడీపీ కేడర్ కూడా క్లారిటీ వచ్చింది అంతకు ముందు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గా కుటుంబరావు బాగానే పాపులర్ పైగా ఆయన టీడీపీ సింపతైజర్ కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న మేధావి ఇప్పుడు బీజేపీ వాళ్లకు మౌడిలా తయారయ్యాడు మేటర్ ఉంది కాబట్టే ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుని చేశాడు చంద్రబాబు అని ఇప్పుడు టీడీపీ కేడర్ కి కూడా క్లారిటీ వచ్చింది అంతకు ముందు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గా కుటుంబరావు బాగానే పాపులర్ పైగా ఆయన టీడీపీ సింపతైజర్ కూడా గత నాలుగు రోజులుగా జీవీఎల్ ఎంత చిత్ర విచిత్రంగా ప్రవర్తించి ట్వీట్లు వేసి వరుస పెట్టి బురద జెల్లాడో చూశాం దానికి విరుగుడుగా కుటుంబరావు గారు ప్రెస్ మీట్ వాయించారు జీవీఎల్ నరసింహారావు మతి భ్రవించి మాట్లాడుతున్నారని కుటుంబరావు ధ్వజమెత్తారు ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ తొంభై సార్లు విదేశీ పర్యటనలు చేశారని అమెరికా చైనాలో ఐదు సార్లు పర్యటించి ఏం సాధించారో చెప్పగలరా అని ప్రశ్నించారు తనకు అగ్రిగోల్డ్ కు ఏం సంబంధం ఉందో బయట పెట్టాలని వైసీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు అగ్రిగోల్డ్ విషయంలో చేసిన వ్యాఖ్యలని పార్దసారిధి రుజువు చేయాలని లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించారు వైసీపీ వల్లే ఎస్ఎల్ గ్రూప్ వెనక్కి తగ్గిందని సిబిఐ కేసులు పెడతామంటే సుభాష్ చంద్రను వైసీపీ సిపి ఎంపీ విజయసాయిరెడ్డి బెదిరించినట్లు కొన్నాళ్ల క్రితం కుటుంబరావు బయటపెట్టిన విషయం తెలిసిందే సుస్థిర భారత ఆర్థిక విధానం కింద యుఎన్ఇపితో జూన్ రెండున రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు దీని కింద ఏపీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు పదహారు వేల కోట్లు అప్పు చేసినందునే ముఖ్యమంత్రికి ఐరాసాలో మాట్లాడే అవకాశం ఇచ్చారని జీవీఎల్ వ్యాఖ్యానించడంలో అర్థం లేదన్నారు ఒక స్టాక్ బ్రోకర్ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చేశారని తనను విమర్శించారని ఒకప్పుడు స్టాక్ బ్రోకర్గా ఉన్న అమిత్ షా భాజపా అధ్యక్షుడు కాలేదా అన్నారు అగ్రిగోల్డ్తో తనకు సంబంధం ఉందని ఆరోపించిన వైకాపా నాయకుడు పార్థసారథి తక్షణమే రుజువు చేయాలని లేకుంటే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి